సింహాచలం దేవస్థానంలో 550 కేజీల ఎత్తడి వస్తువులు చోరీ చేసిన 8 మంది నిందితులను పోలీస్ ప్రత్యేక బృందం అరెస్ట్ చేశామని విశాఖ సిటీ డీసీపీ క్రైమ్ సురేష్ బాబు తెలిపారు. విశాఖ పోలీస్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 121,000 విలువ చేసే ఎత్తడిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే గత నెల రోజుల నుంచి నగరంలో జరుగుతున్న షట్టర్ దొంగతనాల నిందితులు 3 కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఉక్కుపాదంతో అణిచివేస్తామని సురేష్ బాబు హెచ్చరించారు. అతి చాకచక్యంగా ఈ కేసులను ఛేదించిన దర్యాప్తు బృందాన్ని సురేష్ బాబు అభినందించి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమావేశంలో ఏడీసీపీ వేణుగోపాలనాయుడు, ఏసీపీ పెంటారావు, సిఐలు ఎస్ రాము, అవతారం, ఎస్ఐ మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. అసిస్టెంట్ ఈవో గారు సింహాచలం దేవస్థానం ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ దగ్గర 550 కేజీల ఇత్తడి సామాన్లు వాళ్ళ దేవాలయం పక్కన ఉన్న కళ్యాణ మండపంలో పెట్టుకుంటే అవి పోయే అని చెప్పి ఎవరో దొంగతనం చేశారని చెప్పి గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీని గత సంవత్సరం 11వ నెలలో కేజీ 220 రూపాయల చొప్పున యాక్షన్ వేయడం జరిగింది. ఈ యాక్షన్లో ఒక సురేష్ అనే అతను పాడుకోవడం జరిగింది. అయితే అది కొన్ని కారణాల వలన ఈ ప్రాపర్టీని అతను తీసుకెళ్ళలేదు. అందువలన అవి ఈ కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. ఈ పోయిన తర్వాత మన దర్యాప్తుకి మన సిఐ గోపాలపట్నం గారు, మరి రెస్ట్ సిఐ రాము గారు, అట్లాగే గోపాలపట్నం క్రైమ్ ఎస్ఐ గారు, ఎందుర్తి క్రైమ్ ఎస్ఐ గారు, మా ఏడీసీపీ గారు సూపర్విజన్లో పెంటారావు గారు, ఏసీపీ గారు, వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి ఒక టీమ్ను ఫామ్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో కొంతమంది క్లాస్ 4 ఎంప్లాయీస్ హస్తం ఉందండి. ఆ విధంగా దర్యాప్తు చేయగా ఒక నలుగురిని అనుమానం మీద తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేట్ చేయగా వాళ్ళు కన్ఫెస్ చేయడం జరిగింది. అందులో ఒకటి కుండి సురేష్ అని ఇతను ఫార్మర్ స్కావెంజర్, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇతను. అతన్ని తీశారు, అతను సింహాచలంలో ఉంటాడు, అతన్ని ఉద్యోగం నుండి తీశారు. అలాగే కే మహేష్ అని, సోమాల శ్రీనివాస్ అని, సోమా సురేష్ అని, వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, అయితే శానిటరీ వర్క్ చేస్తూ ఉంటారు. ఈ నలుగురు కూడా రోజుకి 33 బస్తాల్లో ప్యాక్ చేసి పెట్టారు. రోజు కొంత 1-2 బస్తాల చొప్పున తీసుకుని వెళ్ళి చెత్త తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్ళి దీన్ని లోకల్గా ఉన్న కొంతమందికి అమ్మేశారు. వాళ్ళు ఒక 3 ఉన్నారు. అందులో పి అప్పారావు అని, ఇంకొక అతను వడ్డి రాము, రాజశేఖర్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి అన్నేడి దగ్గర ఉంటారు. ఈ వడ్డాది రాము ప్రహ్లాద్పురం. అట్లాగే అప్పారావు నాత్రం ఆ కొండ కిందనే గోశాల దగ్గర ఒక షాప్ పెట్టుకుని ఉన్నారు. వీళ్ళందరికీ వస్తువుల్ని వాళ్ళు అమ్మేయటం జరిగింది. వాళ్ళందరి దగ్గర ఈ వస్తువుల్ని నిన్న అరెస్ట్ చేసి వీటన్నింటినీ కూడా రికవరీ చేయడం జరిగింది. టోటల్ 550 కేజీలు. కొన్ని వస్తువులను ఇన్గాట్స్ చేశారు, ఆ ఇన్గాట్స్ని రికవర్ చేశాము. ఒక 130-135 కేజీలు ఒరిజినల్ వస్తువులే దొరికింది. ముద్దాలందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇది వితిన్ 3 డేస్లో మా క్రైమ్ టీమ్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ కేసును డిటెక్ట్ ఛేదించడం జరిగింది. సార్, పాడుకున్న ఆక్షన్ పడుకున్న వాడు సురేష్, సెక్యూరిటీలో ఇద్దరు సురేష్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు ఒకటేనా సార్? ఏంటి, ఒకటే సురేష్ ఉన్నాడు దీంట్లో. ఇతను వీడేవాడు వేరు, అతను వ్యాపారస్తుడు, పాడుకున్న అతను వ్యాపారస్తుడు. ఈ సురేష్ అన్న అతను ఎక్స్ ఎంప్లాయీ, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. 7 ప్లేసెస్లో ఈ గుట్కా నిమిత్తం రైడ్ చేయగా
61,720 కేజీల గుట్కాని సీజ్ చేయడం జరిగింది. అందులో 33,84,318 రూపాయల వర్త్ కలిగింది. ఇందులో గాజువాకలో ఒక్కతోటే మన పరవాడ ఎస్ఐ రమణయ్య అనే ఆయన ఇన్ఫర్మేషన్ మీద గాజువాక సిఐ గారు, గాజువాక ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ గారు రైడ్ చేయగా వాళ్ళ ఒకరికే ఈ 2,97,000 ప్రాపర్టీని సీజ్ చేశారు. దీని నిమిత్తం సిపి గారు వాళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇప్పుడు ఈ మనం ఏదైతే మన సింహాచలం దేవస్థానంలో జరిగిన దొంగతనంలో సిపి గారు వీళ్ళందరినీ ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరికీ ఎప్రిషియేషన్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. ముద్దాలు పట్టుకోవడం దాంట్లో దృష్టి పెట్టాం. ఇప్పుడు ఏమైనా సెక్యూరిటీ లాన్సెస్ ఉంటే వీళ్ళు ప్రస్తుతానికి అందరూ వైజాగ్ వాళ్ళే సార్, ఇంకా వేరే అంతా వైజాగ్.